యువగళ్ళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ మహిళలతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. జాకీ ఫ్యాక్టరీని మూసివేయడానికి సంబంధించిన వారి పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? నాకు అర్థం కాదు, కొంచెం దగ్గర పెట్టుకో మైక్. జాకీ ఫ్యాక్టరీకి అందరు కంగారు పెట్టేస్తున్నారు చెల్లిని. జాకీ ఫ్యాక్టరీని మూసివేయబడిన వారికి సంబంధించిన వాళ్ళకి అమ్మా జాకీ పరిశ్రమ రాకుండా చేసిన వాళ్ళ పైన తీసుకోవాల్సిన చర్యలు ఎలాంటి చర్యలు తీసుకుంటాం అంటున్నారు. ఓటర్లుగా ముందలు మీరు చర్యలు తీసుకోవాలి, అంతే కదా బామ్మ? ఓటర్లుగా ముందలు మీరు చర్యలు తీసుకోవాలి. అలాంటి వాళ్ళని ఇప్పుడు అలాంటి వాళ్ళని గెలిపించే కదా ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు సునీత గారు చెప్పారు, నేను కూడా పబ్లిక్ మీటింగ్ లో చెప్పా, ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాతో పోరాడి దెబ్బలాడి నా దగ్గర డబ్బులు పట్టుకెళ్ళేవారు రాప్తాడు నియోజకవర్గాన్ని. నేను చెప్పాడు ఇప్పటికీ చాలా పట్టుకెళ్లారమ్మా, ఇంకా లేదు నా దగ్గర డబ్బులు, లేదు ఇది ఒక్క ప్రాజెక్ట్ ఇదొక ప్రాజెక్ట్. కేబినెట్ మీటింగ్ ముందర ఒకటి పట్టుకెళ్లేవారు, కేబినెట్ మీటింగ్ తర్వాత ఇంకోటి పట్టుకెళ్లేవారు. సో అందుకే ఆమెతో ఎప్పుడు కూర్చున్నాడు కదా, ఎదురుగా కూర్చున్నాడు దొరకనులే అని అట్లా పట్టుకొచ్చాడు డబ్బులు. కానీ సునీత గారు కాదని తన్నే దున్నపోతుని గెలిపించుకున్నాం, అవునా కదా? ఇప్పుడు చూడండి పరిశ్రమ వెళ్ళిపోయింది. సో ముందర యాక్షన్ తీసుకోవాల్సింది మీరు, నంబర్ వన్. నంబర్ టూ, నేను కూడా ఆలోచిస్తున్నామ్మా, రేపు పరిశ్రమలు కూడా పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఏం కోరుతారంటే ప్రభుత్వాలు మారినా మేము ఇబ్బంది పడకూడదని వాళ్ళు కోరుతారు. దానికి ఎలాంటి బలమైన చట్టం తీసుకురావాలనేది మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఒక జాకీయే కాదు, జాకీ లాంటి వేలాది పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి ఈ జగన్ వల్ల. అది జరగకూడదు. ఒక పటిష్టమైన చట్టమా ఏదో తీసుకొస్తే, అంటే ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే, అలాంటి చట్టం ఒకటి తీసుకొస్తే బాగుంటుందని మేము చర్చిస్తున్నాం. రేపు అధికారంలోకి వచ్చిందా దట్టి చేయాలో చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పైన కానీ ధర్మవరంలో కేటుగాడని చెప్పాను నేను, ఆయన పైన కానీ వీళ్ళు చేసిన భూ కబ్జాల పైన తప్పనిసరిగా సిట్ వేసి మొత్తం బయటికి తీస్తాం. ఎందుకంటే సహకార మహిళలకి ఏదో డైరీ ఏర్పాటు చేస్తామని మీ దగ్గర 10,000 తీసుకున్నారు, ఒక్కొక్క మహిళ కుటుంబం దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి 10,000 రూపాయలు తీసుకున్నారు, 10 కోట్ల రూపాయలు మీ డబ్బులు నొక్కేశారు, దాని గురించి ఊసేలేదు. సరే అధికారులకు వచ్చి ఇన్ని తేల్చాలి కదా, ఇన్ని బయట పెట్టాలి కదా, తప్పనిసరిగా సిట్ వేసి యాక్షన్ మేము తీసుకుంటాం, డౌట్ లేదు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, మీరు దాని తర్వాత వస్తాం మీ దగ్గర తల్లి ఆ మాట విన్నాను, మీ దగ్గరకు వస్తాం. థ్యాంక్ యూ. వెనకాల ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాం. చెప్పాం సభకు నమస్కారం. నారా లోకేష్ గారికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్లు ఇచ్చేవాడు, ఇప్పుడు మాకు అందరికీ కట్ చేసినాడు. ఎవరికి రావట్లేదు కదా, ఇప్పుడు ఇజ్జరాజ్ అందరికి తీయేశాడు కదా, అదే తీయేశాడు, మనం ఇచ్చాం. భారతదేశంలోనే మొదటి ప్రభుత్వం ఇజ్జరాజ్కి పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు సమాజంలో పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని ఇది కరెక్ట్ కదా, గౌరవంగా బతకాలన్న లక్ష్యంతో ఆనాడు పెన్షన్ అందజేశారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పెన్షన్ కూడా తీసేశారు, చూడండి ఎంత అన్యాయమో. అందుకే అమ్మా వాలంటీర్ వాసు మాటలు వినద్దండి. వాళ్ళు వచ్చి బాబు గారు అన్ని తీయేస్తానంటారు, ఇప్పుడు చూడండి తీయేసింది ఎవరు, ఈ జగన్మోహన్. బాబు గారు వచ్చి అన్ని పెంచినారు, సంక్షేమం పెద్ద ఎత్తున పెంచినారు. కానీ బాబు గారు కూడా చేసింది అభివృద్ధి సంక్షేమం రెండు కలుపుకుని తీసుకెళ్లారమ్మా. ఎప్పుడు ఒకటే నమ్మల, రెండు కలుపుకుని తీసుకెళ్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న లక్ష్యంతో పనిచేసినాం. అందుకే రోడ్లు వేసాం, డ్రైన్లు కట్టినాం, తాగునీటి పథకాలు చేసినాం, పరిశ్రమలు తీసుకొచ్చాం. మీకు రోజు చేపిస్తాం కాదు, చేప ఎట్లా పట్టాలో నేర్పించాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే పరిశ్రమలు వచ్చినాయి. ఎవరు నూయించామా,
అనంతపూర్ కి కార్లు తయారు చేసే పరిశ్రమ వస్తుందని ఎవరు ఊహించినమ్మా? కానీ తీసుకొచ్చాడు. ఆ లక్ష్యంతో ఆయన పనిచేశాడు. మీరు చెప్పినట్లమ్మా, రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే పెన్షన్లు మేము ఇచ్చామో తప్పనిసరిగా మళ్ళీ ఆ కార్యక్రమం మేము ప్రారంభిస్తాం. దాంట్లో డౌట్ అవసరం. థ్యాంక్ యూ. హలో, సభకు నమస్కారం. సభకు నమస్కారం. నా పేరు అనంత అనిత, రాప్తాడి నియోజకవర్గము. మేము ఎస్కే యూనివర్సిటీలో ఎంప్లాయర్స్ వెజిటబుల్ కటింగ్ విక్రాంగ్ రాల్ని ఈ తీసేసినారు సార్ మమ్మల్ని. మీ ప్రభుత్వం వస్తే మళ్ళీ కల్పిస్తారని. ధన్యవాదాలు. అవును సార్. ఇదేమా ప్రభుత్వాలు? మేడంకి తెలుసు సార్. మేము కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నోళ్ళని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పింది జగన్మోహన్. ఎన్నికల ముందల కూతులు కూశాడు. ఎన్నికలు అయిన తర్వాత మీకు వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు ఎక్కడ మీ గురించి ఊసేలేదు. ఉన్నోళ్ళందరినీ పీకేస్తున్నారు. తప్పనిసరిగా అమ్మ, గతంలో ఎవరైతే ఉన్నారో 2019లో వాళ్ళని రీఇన్స్టేట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి పాలిట్ బ్యూరోలో కూడా చర్చ జరిగింది. దాన్ని ఎట్లా టేకప్ చేయాలో కూడా మేము మేనిఫెస్టోలో మీ యొక్క విధి విధానం మేము ప్రకటిస్తాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ. వెనకాలమ్మా, తమ్ముడు. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత, మచ్చెన్నే కొత్తపల్లి మండలం బసంపల్లి. అంటే 2024లో మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల సాధికారత కోసం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మీ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతుంది. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. దీపం పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆనాడు గ్యాస్ సిలిండర్లు కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా డ్వాక్ర రుణమాఫీ 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశాం. పసుపు కుంకుమం కింద అదనంగా ఇంకొక 10,000 కోట్ల రూపాయలు మహిళల కోసం ఖర్చు పెట్టాం మేము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా మీరు చూస్తే అభయహస్తం డబ్బులు, మీ డబ్బులు పక్కదారు మళ్లించారు. డ్వాక్రా రుణాలకు ఏదైతే వడ్డీ కట్టాల్సి ఉందో అది ఈరోజు ప్రభుత్వం కూడా కట్టే పరిస్థితులు లేదు.